అంతరిక్ష పోటీలో మన స్థానం, మన దేశ స్థానం ఎక్కడ ఉంది? ఈ ఆర్టికల్ కన్నా పరిశీలించినట్లయితే అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్కు మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రోకు పోలికలను పోలుస్తూ ఇందులోని విషయాలను చర్చించడం జరిగింది. ఇందులో అంశాలను కనుక పరిశీలించినట్లయితే అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ గత నెలలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 2 వ్యోమగాములను విజయవంతంగా పంపింది. అనంతరం ఫాల్కన్ రాకెట్లోని కీలక భాగం ఇంజన్తో సహా అమెరికా తీరంలోని ఒక డ్రోన్ నౌక మీదకు భద్రంగా దిగింది. ఇలాంటి పునర్వినియోగ రాకెట్ల వల్ల అంతరిక్ష ప్రయాణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. స్పేస్ ఎక్స్ విశిష్టత ఇది మాత్రమే కాకుండా ఈ నెల 13వ తేదీ ఫాల్కన్ రాకెట్ 58 స్టార్లింగ్ ఉపగ్రహాలను, 3 భూశోధన ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది. గత ఏడాది ఇదే రాకెట్ ఈ ఫాల్కన్ 9 రాకెటే 60 స్టార్లింగ్ ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రపంచానికి అధిక వేగ అంతర్జాల సౌకర్యాలను అందించడానికి మొత్తం 42,000 స్టార్లింగ్ ఉపగ్రహాలను సమీప భూకక్షలోనికి ప్రయోగించే కార్యక్రమంలో ఇది ఒక అంతర్భాగం. ఇప్పటి వరకు అంతరిక్షంలోకి అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత భారతదేశానిది. అది ఎప్పుడంటే 2017 ఫిబ్రవరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి రాకెట్ మీద ఒకే విడతలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు 2017 ఫిబ్రవరిలో ఇది ఒక అద్భుతమని, భారతదేశానికి ఇది ఒక గర్వకారణమని అని స్పేస్ ఎక్స్, ఈ అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ అయినటువంటి స్పేస్ ఎక్స్ అధినేత అధిపతి ఎలాన్ మస్క్ అప్పట్లో ప్రశంసించాడన్నమాట. మరి 18,000 క్రితం స్థాపితమైనటువంటి స్పేస్ ఎక్స్ ఇటీవల సాధించిన అపూర్వ విజయాన్ని 50 అనుభవం ఉన్నటువంటి ఇస్రో సాధించగలదా అన్న ప్రశ్న అనివార్యంగా వస్తుంది. స్పేస్ ఎక్స్కు అమెరికా ప్రభుత్వము దన్నుగా నిలిచింది. ఏ విధంగా అంటే స్పేస్ ఎక్స్ విజయం వెనక అమెరికా ప్రభుత్వ అంతరిక్ష సంస్థ నాసా రక్షణ శాఖ పెంటగాన్ల దన్ను ఉందని గమనించాలి. గూగుల్, ఫిడిలిటీ కంపెనీలు స్పేస్ ఎక్స్లో వాటాలు కొన్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అద్భుతాలు సాధించవచ్చని స్పేస్ ఎక్స్ నిరూపిస్తుంది. భారత ప్రభుత్వము ఆత్మనిర్భర భారత్ పథకంలో భాగంగా అంతరిక్షంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతించింది. స్పేస్ ఎక్స్ తరహాలో పునర్వినియోగార్హ రాకెట్ తయారీకి ఇస్రో శ్రీకారం చుట్టింది. ఆర్ఎల్వీలో పునర్వినియోగ రాకెట్ల ఆర్ఎల్వి మొదటి దశ ప్రయోగం విజయవంతమైన అది తుది సంతరించుకోవడానికి 10-15 నెలలు పట్టవచ్చు. కేంద్ర అంతరిక్ష శాఖ గత ఏడాది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థను నెలకొల్పింది. ఇది ఆంట్రిక్స్ కార్పొరేషన్ మాదిరిగా ఇస్రోకు మరో వాణిజ్య విభాగంగా పనిచేస్తూ చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాలు ఎస్ఎస్ఎల్వి ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరిస్తోంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఈ ఎస్ఎస్ఎల్వి మీద ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ దృష్టి కేంద్రీకరిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో అనేక అంతరిక్ష అంకుర కంపెనీలు భారత్లో ఆరంభమయ్యాయి. వీటిని న్యూ స్పేస్ స్టార్టప్ కంపెనీలుగా వ్యవహరిస్తున్నారు. ఇవి ఇస్రోకు కాంట్రాక్టర్లుగా, విడిభాగాల సరఫరాదారులుగా కాకుండా సొంతంగా అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు స్కైరూట్ ఏరోస్పేస్ స్వతంత్రంగా చిన్న ఉపగ్రహాల ప్రయోగ రాకెట్ను రూపొందించే కృషిలో ఉంది. ఏస్ట్రోమ్ టెక్నాలజీస్ ఉపగ్రహ సముదాయాన్ని ప్రయోగించి అంతర్జాల
అనుసంధానాన్ని విస్తరింపచేయాలని చూస్తోంది. భూ ఉపరితల చిత్రాల కోసం నానో ఉపగ్రహ సముదాయాన్ని ప్రయోగించాలని పిక్సెల్ కంపెనీ లక్షిస్తోంది. బెలాట్రిక్స్ ఏరోస్పేస్ అంతరిక్ష ప్రయోగాలకు కొత్త తరహా ఇంధనాలను అభివృద్ధి చేసే పనిలో ఉంది. గత ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో 25 న్యూ స్పేస్ అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. అంతరిక్షంలో నిగ్గుకు రావడానికి చాలా సమయము, శ్రమ, పెట్టుబడులు అవసరమే. కానీ ఈ రంగంలో శ్రమకు మించిన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, అధిక వేగ అంతర్జాల అనుసంధానత లేనిదే ముందుకు కదలవు. ఈ ప్రయోజనాలన్నింటినీ సాధించుకోవడానికి కావలసిన నైపుణ్యాలున్న సిబ్బంది, పెట్టుబడులు, సాంకేతికతలను అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేటు రంగం కానీ ఒంటి చేతులు సమీకరించడం చాలా కష్టం. రెండు చేతులు కలిస్తేనే వేగవంతమైన పురోగమనం సాధ్యమని కేంద్రం గ్రహించి ఆత్మనిర్భర్ భారత్ అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచింది. టెలికమ్యూనికేషన్ రంగంలో జియో, భారతి, ఎయిర్టెల్ వంటి ప్రైవేటు సంస్థల ప్రవేశం ప్రజలకు ఎంతో సౌలభ్యం, సౌకర్యం కల్పించిందో మనం చూస్తూనే ఉన్నాం. అంతరిక్ష రంగంలో అదే స్థాయి ప్రయోజనాలు సిద్ధిస్తాయని ఆశించవచ్చు. అమెరికాలో స్పేసెక్స్తో పాటు అమెజాను, బోయింగ్ వంటి హేమాహేమి ప్రైవేటు సంస్థలు అంతరిక్ష ప్రయోగాలు దిగినందున ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. భారతదేశంలో ప్రైవేటు సంస్థలు జోరుగా ముందుకు రావాలంటే వ్యవస్థాపరంగా కీలక మార్పులు చేయడం అవసరం. పకడ్బందీ చట్టం. ఏ విధంగా పకడ్బందీ చట్టం విధించాలంటే ప్రైవేటు సంస్థల మేధా హక్కులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని న్యూ స్పేస్ అంకుర సంస్థలు కోరుతున్నాయి. ఇంతవరకు ఇస్రోతో భాగస్వామ్యం నేర్పిన సరఫరాదారులు, కాంట్రాక్టర్లకు మేధా హక్కుల రక్షణ అవసరం లేదు. అంకుర సంస్థలు కొత్త ఆవిష్కరణలు చేస్తాయి కనుక వాటి మీద తమకే హక్కులు ఉండాలంటున్నాయి. ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసి చట్టబద్ధ మేధా హక్కులు కల్పించాలని కోరుతున్నాయి. పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు ఎల్లవేళలా విజయాలు సాధించలేవు. అవి విఫలమైనప్పుడు శ్రమ, నిధులు వృధా అవుతాయి. ఈ నష్టభయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆర్థిక ఏర్పాట్లు చేయాలి. ఇస్రో మొదటి నుంచి లార్సెన్ అండ్ టూబ్రో, గోద్రేజ్, వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ వంటి భారీ ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. వీటికి పొరుగు సేవల కింద కొన్ని ప్రాజెక్టులు అందిస్తోంది. కొన్ని అంతరిక్ష అంకుర పరిశ్రమలతో ఇప్పటికే చేతులు కలిపింది. ఉపగ్రహ నిర్మాణానికి బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్తో అధునాతన చోదక వ్యవస్థల రూపకల్పనకు బెలాట్రిక్స్తో సహకారం నిరుపుతోంది. ఈ సహకారం మరింత బలంగా ముందుకెళ్ళాలి. స్పేసెక్స్, అమెజాన్ వారి బ్లూ ఆరిజన్, కొన్ని చైనా అంకుర సంస్థలు $35,000 కోట్ల అంటే దాదాపు 26 లక్షల కోట్ల అంతరిక్ష వాణిజ్య విపణి మీద కన్నీ వేశాయి. ఇందులో ఇంతవరకు భారత్ వాటా కేవలం 2%. $700 కోట్ల మాత్రమే. దీన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడానికి ఇస్రో, ప్రైవేట్ రంగం కలిసికట్టుగా కృషి చేయాలి. పెట్టుబడులు ప్రవహించాల్సిందే. ఏ విధంగా పెట్టుబడులు ప్రవహించాల్సిందంటే ఇస్రో మొదట్లో రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్లు, వాతావరణ పరిశోధనలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. రాను రక్షణ ప్రయోజనాలకు ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది. దేశంలో విస్తరిస్తున్న టెలివిజన్, అంతర్జాల వినియోగాల కోసం ఇస్రో ఉపగ్రహ సేవలు అందిస్తోంది. చంద్రుడు, కుజగ్రహాలకు చంద్రయాను, మంగళయాను, త్వరలో భూకక్షలోకి మానవులను ప్రయోగించే గగనయానం, చంద్రయాను, మంగళయాను చంద్రుడి మీదకి వచ్చే చంద్రయాన్ చంద్రుడికి సంబంధించింది, కుజగ్రహానికి సంబంధించింది మంగళయాను, త్వరలో భూకక్షలోకి మానవులను ప్రయోగించేది గగనయాన ప్రాజెక్టులు. వీటి మీద ఇస్రో ఎక్కువ సమయం, శక్తి, నిధులను వెచ్చిస్తుంది. ప్రస్తుతం ఇతర దేశాల ఉపగ్రహాలను తక్కువ ఖర్చులో అంతరిక్షంలోకి ప్రయోగించడం ద్వారా ఇస్రో వాణిజ్య విజయాలు సాధిస్తున్న స్పేసెక్స్ మునుముందు ఈ వ్యాపారంలో ఇస్రోకు తీవ్రమైన పోటీ ఇవ్వనుంది. ఇస్రో అంతరిక్ష రోజులో అమెరికా, చైనా, రష్యాలో దీటుగా నిలవాలంటే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రభుత్వం గ్రహించి ఇస్రో వస్తువులను ప్రైవేటు వినియోగానికి అనుమతించదలసింది. అంటే ఈ వ్యాసంలో ప్రధానంగా చెప్పదలసింది ఏమంటే, అంతరిక్ష కార్యక్రమాల్లో విజయాలు సాధించాలంటే ప్రభుత్వం ఒకటే కాదు,
ప్రైవేట్ సహకారం కూడా తీసుకోవాలి. దీనికి ఉదాహరణగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఏ విధంగా స్పేస్ ఎక్స్కు ప్రభుత్వ ధనం ఇస్తుందో అదేవిధంగా ఈ మన ఇస్రో కూడా ప్రైవేట్ సహకారం తీసుకొని అంతరిక్షంలో మరిన్ని విజయాలు సాధించాలని ఈ అంతరిక్షం యొక్క ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన సారాంశము.